చేస్తేనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని టీపీసీసీ అధ్యక్షుడు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం స్థానిక మనోరమ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ను గెలిపిస్తే కేంద్రం నుండి ప్రత్యేక నిధులు, తన ఎంపీ నిధులు మంజూరు చేసి మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్లు కావాలన్నా, 3 ఎకరాల భూమి కావాలన్నా, 12% రిజర్వేషన్లు, నిరుద్యోగ వృద్ధి రావాలన్నా ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ ను ఓడిస్తే కేసీఆర్ భయపడి ఆ పథకాలు అమలు చేస్తాడన్నారు. పొరపాటున కూడా టీఆర్ఎస్ గెలవద్దన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, నల్గొండ ఎంపీగా కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచదలుచుకున్నాను. 1, నల్గొండ పార్లమెంట్లో ఉన్న మున్సిపాలిటీలు, నల్గొండ, నందికొండ, హాలియా, మిర్యాలగూడ, నేరడిచర్ల, హుజూర్ నగర్, కోదాడ్, దేవరకొండ, సూర్యాపేట్ ఈ మున్సిపాలిటీలు అన్నిటిని కూడా నేను ప్రత్యేక శ్రద్ధ వహించి నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో పెద్ద స్థాయిలో అభివృద్ధి చేయదలుచుకున్నానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఎంపీ నిధుల కేటాయింపుల్లో కూడా నేను ఇప్పుడు చెప్పిన మున్సిపాలిటీస్కి ఎక్కువ నిధులు కేటాయిస్తాను. నల్గొండ మున్సిపాలిటీకి ఆల్రెడీ నేను 1 కోటి రూపాయల నిధులు కేటాయించిన విషయం కూడా గుర్తు చేస్తున్నారు. మిత్రులారా, మేము ఒక కామన్ మేనిఫెస్టో రిలీజ్ చేసినాం. మా విజన్ అర్బన్ లోకల్ బాడీస్లో ఏ విధంగా ఒక అవినీతి రహిత పరిపాలన ఉండాలి, ఒక పారదర్శక పరిపాలన ఉండాలని చెప్పి మేము ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసినాం. అందరూ చూసుకోవాల్సిందిగా మేము మనవి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు గెలవబోతున్నాం. మేము గెలిచే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో పూర్తిగా పారిశుభ్రతకి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం. అంతర్గత రోడ్లు, డ్రైనేజు, మంచినీరు, విద్యుత్కి కూడా ప్రాధాన్యత ఇచ్చి మరి ఒక ఆదర్శ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లుగా నడిపిస్తామని చెప్పి మేము మాటిస్తున్నాం. మరి ఈరోజు రేపు నేను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మున్సిపాలిటీలో ఉన్నా, కార్పొరేషన్లో ఉన్నా, గ్రామీణ ప్రాంతంలో ఉన్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో ఈరోజు రేపు పాల్గొనాలని, మున్సిపాలిటీలో ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు అదనంగా మీ బంధుమిత్రుల్ని కలిసి, మీ బంధుమిత్రులకు ఫోన్ చేసి అదనంగా 10 ఓట్లు వేయాలి, మీ శ్రమతో, మీ ఖర్చుతో, మీ కష్టంతో అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు మీ ఉత్తమన్నగా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అప్పీల్ చేస్తున్నాను. మరి నల్గొండ మీడియా మిత్రులందరూ కూడా ఈరోజు నా పర్యటన కవర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నాను. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు దుబ్బాక నరసింహారెడ్డి, పున్నా కైలాస్, కొండేటి మల్లయ్య, బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, లతీఫ్, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.